పరువు పేరిట జరుగుతున్న కుల దురహంకార హత్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చట్టాలను తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. పరువు హత్యల నివారణకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. పరువు పేరుతో కుల దురహంకార హత్యలు అనే అంశంపై దళిత హక్కుల పోరాట సమితి సభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాసరి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కులాంతర వివాహం చేసుకుంటున్న వారికి అండగా ఉండాలన్నారు. ప్రభుత్వం పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చి పరువు హత్యల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కులాంతర వివాహం చేసుకుందన్న నెపంతో 7 రోజుల బాలింతాన్ని కూడా చూడకుండా పాసిఫికంగా చంపేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ కులాల పేరిట జరుగుతున్న పరువు హత్యలను చూసి సమాజం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సంఘటితమై వీటికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి సిపిఐ అండగా ఉంటుందన్నారు. సమితి అధ్యక్షుడు ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, సిపిఐ నగర కార్యదర్శి ధోనిపూడి శంకర్, డిహెచ్పిఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బుట్టి రాయప్ప, కాంగ్రెస్ నాయకులు గురునాథం, వైసీపీ నేత పుల్లారావు, కేవీపీఎస్ నాయకుడు క్రాంతి, పలు సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 2 పరువు హత్యలు జరగడం జరిగింది. ముఖ్యంగా దళితులు ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారనే దాంతో ఆ కుటుంబాల వారు, వారి సంబంధికులు, వారి బంధువులు దారుణంగా 2 మహిళలను చంపడం జరిగింది. అదేవిధంగా మొన్ననే ఏర్పేడులో కులాంతర వివాహం చేసుకున్న వారి కుటుంబం పైన కూడా దాడి చేశారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వ యంత్రాంగము, ప్రత్యేకించి పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నాం. వారి కుటుంబాలకు పూర్తి రక్షణ ఇవ్వాలి. అదేవిధంగా అందులో ఎవరికో వారికి ఖచ్చితంగా ప్రభుత్వం ఉద్యోగం కూడా ఇవ్వాలి. కారణం ఏమంటే, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ భారతదేశంలో ఇన్నేళ్ల స్వతంత్రం తర్వాత కూడా కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జరిగితే దారుణంగా దౌర్జన్యాలు చేయడం, వాళ్ళ ఇళ్లపైన దాడులు చేయడం, చివరికి వాళ్ళని హత్య చేయడం అనేది అత్యంత సిగ్గుచేటు. ఇప్పటికి కూడా సభ్య సమాజం, నాగరిక సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి పద్ధతుల్లో కొన్ని జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఇవాళ కులాంతర వివాహాలు చేసుకున్న వారి కుటుంబాలంతా కూడా ఆదుకోవాలి, వారికి ఉద్యోగాలు ఇవ్వాలి, వారి కుటుంబాలకు రక్షణ ఇవ్వాలి, సమాజంలో అన్ని వర్గాలు కూడా ప్రశాంతంగా బతకడానికి కనీస సౌకర్యాలు కల్పించాలి. ఆ రకంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో వారి కుటుంబాలు సంసారం చేసుకునే పద్ధతుల్లో వారికి సానుకూల పరిస్థితులు కల్పించడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తాం. అంతర్జాతీయ స్థాయి విద్యను అందించడంలో కేఎల్ యూనివర్సిటీ ముందంజ వేయడం అభినందనీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా అన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు 100% ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. 2020 విద్యా సంవత్సరానికి సంబంధించి కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశానికి అడ్మిషన్ల నోటిఫికేషన్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మైనార్టీ శాఖ మంత్రి ఎస్బి అంజాద్ భాషా విడుదల చేశారు. గవర్నర్పేటలోని మ్యూజియం రోడ్డులో ఉన్న కేఎల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో అడ్మిషన్లకు సంబంధించి బ్రోచర్ను, గోడ ప్రతులను ఆవిష్కరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అత్యున్నత స్థాయి విద్యను అందించడంలో కేఎల్ యూనివర్సిటీ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. ఇంజనీరింగ్ విద్య పూర్తయ్యేలోగానే ప్రతి విద్యార్థికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కేఎల్ యూనివర్సిటీ కృషి చేయడం అభినందనీయమన్నారు. గడిచిన 4 దశాబ్దాలుగా ఎంతోమంది విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించి అగ్రస్థానంలో నిలబెట్టిందని తెలిపారు. కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఏ రామకుమార్ వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి గాను నోటిఫికేషన్ను విడుదల చేసినట్లు తెలిపారు. బీటెక్ ఇంజనీరింగ్ కోర్సుల్లో 2 దఫాలుగా ఆన్లైన్ పరీక్షను నిర్వహించినట్లు చెప్పారు. డిసెంబర్ 16 నుండి 22 వరకు మొదటి దఫా ఆన్లైన్ పరీక్ష, 2020 ఏప్రిల్ 13 నుండి 20వ తేదీ వరకు 2వ దఫా ఆన్లైన్ పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా లేదా యూనివర్సిటీ స్టడీ సెంటర్ల ద్వారా కానీ పొందవచ్చని తెలిపారు. బీటెక్ 4 సంవత్సరాల కాల వ్యవధి గల కోర్సులలో బయోటెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయని తెలిపారు. మెరిట్ విద్యార్థులకు 25 లక్షలకు పైగా నగదు అవార్డులను అందజేస్తున్నామని చెప్పారు. కేఎల్ IEEE 2020 ప్రవేశ పరీక్షలో మెరిట్ ర్యాంకు సాధించిన వారికి నగదు అవార్డులు ఉన్నట్లు తెలిపారు.
KLEEE 2020లో 1 నుంచి 1000 ర్యాంకులు పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ 2021 నుంచి 5000 ర్యాంకు పొందిన వారికి, జేఈఈ మెయిన్స్లో 100 మార్కులు పైన సాధించిన వారికి, ఇంటర్మీడియట్లో 96% గ్రేడ్ యావరేజ్ సాధించిన వారికి, సిబిఎస్ఈ ఐసీఎస్ఈలో 9.0 సిజిపిఏ పైన సాధించిన వారికి మెరిట్ స్కాలర్షిప్లు ఉంటాయని తెలిపారు. కేఎల్ విశ్వవిద్యాలయంలో దేశంలో ప్రముఖ కార్పొరేట్ కంపెనీలచే క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించి 100% ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న ఏకైక విశ్వవిద్యాలయం కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయమని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలతో సైతం కేఎల్ విశ్వవిద్యాలయం భాగస్వామిగా ఉండి ఇంటర్నేషనల్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఒక సెమిస్టర్ విదేశీ విద్యాలయంలో చదువుకునే అవకాశం ఉందని తెలిపారు. కేఎల్ విద్యార్థులకు ఫ్రెంచ్, చైనీస్, జపనీస్, జర్మన్ భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించే విధంగా శిక్షణ అందిస్తున్నామని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ చీఫ్ కోఆర్డినేటింగ్ అధికారి డాక్టర్ జగదీష్, అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, అసిస్టెంట్ డైరెక్టర్లు బిఎస్ఎన్ మూర్తి, బాలాజీ శ్రీనివాస్, హెచ్ఎస్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. కేఎల్ ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించి మరి ఇవాళ 40 సంవత్సరాల్లో ఎంతోమంది వేలాది మంది విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దుతూ మరి గత 10 సంవత్సరాలుగా కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీగా అవతరించి మరి ఈ ప్రాంతవాసులకే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే విద్యార్థిని విద్యార్థులకు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు కల్పిస్తూ ఈ సంస్థ ముందుకు సాగడం నిజంగా చాలా సంతోషం. నిజంగా మేనేజ్మెంట్కి, స్టాఫ్కు, మరి విద్యార్థిని విద్యార్థులకందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. అంటే ఫస్ట్ మేము కెరీర్ ప్రోగ్రెషన్ మీద ఎక్కువ ఇది చేస్తాం. కెరీర్ ప్రోగ్రెషన్ అంటే ఒకటి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళటం, రెండోది ఎంప్లాయ్మెంటు, మూడోది ఎంటర్ప్రినర్షిప్. ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మా దగ్గర నుంచి చేరిన స్టూడెంట్స్ అందరికీ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి మంచి మంచి కంపెనీల్లో ఉద్యోగం పొందే అవకాశాన్ని మేము కలగజేస్తున్నాం. మా ట్రాక్ రికార్డు ఏంటంటే గత 14 ఏళ్లలో 2005 నుంచి ఇప్పటిదాకా 100% ప్లేస్మెంట్ మా దగ్గర రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ అందరికీ వచ్చింది మంచి మంచి కంపెనీల్లో. రెండోది హైయర్ ఎడ్యుకేషన్ ఎవరైనా పైకి వెళ్ళి చదువుకోవాలనుకుంటే మా దగ్గర సెపరేట్ సెల్స్ ఉన్నాయి హైయర్ ఎడ్యుకేషన్కి. ఇంటర్నేషనల్ రిలేషన్ డిపార్ట్మెంట్ ఫారిన్లో చదువుకునే వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, అక్కడి నుంచి స్కాలర్షిప్ చెప్పించడం అవి. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అకాడమీ అనేది స్టార్ట్ చేసాం మేము ఈ సంవత్సరం నుంచి. సో ఇండియాలో జరిగే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మా దగ్గర చదువుకునే స్టూడెంట్స్ని మేమే తయారు చేస్తాం అన్నమాట, అదొకటి. సో దాని తర్వాత మూడో ఆప్షన్ ఏంటంటే కెరీర్ ప్రోగ్రెషన్లో ఎంటర్ప్రినర్షిప్. ఎవరైనా సొంతగా తన కంపెనీ మొదలెట్టాలనుకున్నా, బిజినెస్ మొదలెట్టాలనుకున్నా మా దగ్గర వాళ్ళకి సహాయం చేయడం కోసం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంటు టెక్నాలజీ బిజినెస్ ఇన్క్యుబేషన్ స్టార్ట్ చేయడానికి గ్రాంట్ ఇచ్చింది. విద్యార్థిని విద్యార్థులకు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఇది అందరి విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపయోగపడే ఒక మంచి బృహత్తమైన మెసేజ్. ఈ మెసేజ్లో భాగంగా ప్రతి సంవత్సరం కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో రాసిన విద్యార్థులు విద్యార్థులకు మాత్రం ప్రవేశ పరీక్ష పెడతాము. ప్రవేశ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్లో చేస్తారు. దీనిలో 3 రకాల ప్రవేశ పరీక్షలు ఉన్నాయండి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత జరిగేది ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ KLEEE 2020. ఇందులో ఎవరైతే టాప్ ర్యాంక్ తెచ్చుకుంటారో వాళ్ళందరూ కూడా మెరిట్ స్కాలర్షిప్, అదేవిధంగా 100% స్కాలర్షిప్ వచ్చే విధంగా కూడా మాకు ఈ KLEEE ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ దోహదపడుతుంది. అదేవిధంగా డిగ్రీ బీఎస్సీ పూర్తయిన వాళ్ళు మరియు డిప్లొమా పూర్తి చేసుకున్న వాళ్ళు, అంటే 10వ తరగతి తర్వాత డిప్లొమా 3 సంవత్సరాలు చదువుతారు వాళ్ళు, లేదా బీఎస్సీ సైన్స్ గ్రూపుల్లో బీఎస్సీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా కేఎల్ ఈసెట్ ద్వారా సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో అడ్మిషన్ పొందవచ్చు. దానికి సంబంధించి కేఎల్ ఈసెట్ 2020 మేము ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాము. ఎనకేపాడులోని అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర పర్యాటక క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయవాడ నగరంలో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న అను హాస్పిటల్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.
ఎనికేపాడులో గల అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మెగా హెల్త్ షో ఏర్పాటు చేశారు. ఈ హెల్త్ షోను రాష్ట్ర పర్యాటక క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన హెల్త్ షోను ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ అను హాస్పిటల్ వార్షికోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అత్యంత మెరుగైన నాణ్యమైన వైద్య సేవలను అత్యాధునిక పరికరాలతో అందిస్తున్న ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం 1,000 రూపాయల పైబడిన ప్రతి వైద్యాన్ని ఉచితంగా అందిస్తోందని వివరించారు. హాస్పిటల్ యాజమాన్యం తరపున డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ఎనికేపాడులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో కార్డియాక్ న్యూరో వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. తమ ఆసుపత్రిలో బ్రెయిన్ సర్జరీలు, వెన్నెముక సర్జరీలను నిపుణులైన వైద్య సిబ్బంది పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించామన్నారు. విజయవాడ నగరంలోనే అరుదైన అత్యాధునిక సదుపాయాలతో తమ ఆసుపత్రిలో బ్రెయిన్, కార్డియాక్ సర్జరీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ రమేష్ కోరారు. విజయవాడలో ఎనికేపాడులో అను న్యూరో అండ్ కార్డియాక్ సెంటర్ ఫస్ట్ వార్షికోత్సవానికి రావటం, ఆ వార్షికోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషం. ఈరోజున ప్రభుత్వంతో పాటు ఇలాంటి ప్రైవేటు హాస్పిటల్స్ కూడా ప్రజలకు వైద్యం అందించడానికి ముందుకు రావాలి. తప్పనిసరిగా ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అందుకే మళ్ళీ ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చాం. ఇప్పుడు 1,000 రూపాయలు పైగా ఎంత బిల్లు వచ్చినా కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం ప్రతి పేదవాడికి వైద్యం అందజేయడానికి చిత్తశుద్ధి ఉంది. మరి ఈ ఫస్ట్ వార్షికోత్సవాన్ని ఇక్కడ రావటం, ఈ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ పెట్టి ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ రమేష్ గారికి, వారి యాజమాన్యానికి, అలాగే ఇక్కడ డాక్టర్స్కి అందరికి కూడా మరి అభినందనలు తెలియజేసుకుంటూ వారి హాస్పిటల్ అభివృద్ధితో పాటు మరి రోజున పలు సేవా కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. దానికి కూడా వారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాను. అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో కార్డియాక్ సైన్సెస్ ప్రథమ వార్షికోత్సవానికి విచ్చేసిన అవంతి శ్రీనివాస్ గారికి, ఆలనాని గారికి, మన ఎస్పి రవిశంకర్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో కార్డియాక్ సైన్సెస్ మన డివైడెడ్ స్టేట్లో ఒక యూనిక్ పొజిషన్లో ఉంటుంది. యూనిక్ పొజిషన్లో ఉండటానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్న అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ కావచ్చు, స్టేట్లో అవైలబుల్ కానీ అనేకమైన ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం కావచ్చు, ముఖ్యంగా పార్కిన్సోనిజం కావచ్చు, లేదా ఈ న్యూరో నావిగేషన్ పద్ధతిలో బ్రెయిన్ ట్యూమర్స్కి సర్జరీస్ కావచ్చు, అలాగే స్పైనల్ ప్రాబ్లమ్స్కి సర్జరీస్ కావచ్చు. ఇక్కడ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో ద ఫస్ట్ టైం ఇన్ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే కార్డియాలజీలో రోటాబ్లేషన్ మెథడ్స్, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ మెథడ్స్లో సరైన సరికొత్త పద్ధతుల్లో యాంజియోప్లాస్టీ లాంటివి జరగటం అనేది జరుగుతుంది. ఈ ఫస్ట్ ఇయర్లో ఇటు కార్డియాక్లో కార్డియాలజీలో అయితే మేము దాదాపు 99% సక్సెస్ రేటును సాధించటం అన్నది ముఖ్యమైన విశేషం. అలాగే న్యూరాలజీలో కూడా ఈ పార్కిన్సోనిజంకు సంబంధించి డీబీఎస్ అనే ప్రొసీజర్స్ అనేకం అన్నది చేయటం అన్నది జరిగింది. సో పార్కిన్సోనిజం పేషెంట్స్కి ఈ జీవితకాలంగా ఏర్పడే ఈ రుగ్మత నుంచి బయటపడేయటానికి బ్రెయిన్లో పేస్ మేకర్ లాంటి పరికరాన్ని అరేంజ్ చేయడం ద్వారా వాళ్ళ నార్మల్ లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సర్జికల్ ప్రొసీజర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ చేయటం అన్నది ఇది వన్ ఆఫ్ ద యూనిక్ క్యారెక్టర్ ఆఫ్ మా ఇన్స్టిట్యూట్. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ రవిశంకర్ రెడ్డి, ఇతర వైద్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.